రైట్, హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. రైట్కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. డీటెయిల్స్ రైట్ లహరి. కొద్దిసేపు కురిసినటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్ నగరంలో అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వర్షపాతం నమోదు అవ్వడంతో కూడా ఇటు ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడింది. రోడ్లపై చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి, రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయింది. అతలకుతలమని చెప్పుకోవచ్చు. ప్రజలు ఎక్కడికక్కడ కూడా వేరే చోటుకి వెళ్ళాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మనకి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం నమోదైంది. కాసేపు దాదాపు 40 నుంచి 1 గంట పాటు కురిసిన వర్షానికి అతలాకుతమైందని చెప్పుకోవచ్చు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాసేపటి క్రిందట ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇటు వరద నీరు ఎక్కువగా చేరడంతో పాటు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఇటు జీహెచ్ఎంసీ డిఆర్ఎస్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా, ముంపు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో కూడా పనిచేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. కాగా భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పలు ప్రాంతాలు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాతప్ ట్యాంక్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, కోటి, దిల్సునార్, చాలా ప్రాంతాలు కూడా, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే ఈ టైంలో ఆఫీస్ నుంచి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఈ రోజు బక్రీద్ పండుగ కాబట్టి ఈ రోజు సెలవు నిమిత్తం కాస్త రోడ్లపైన వాహనాలు కనిపించట్లేదు. కానీ ఇతరత్ర పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం కాస్త ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి రోడ్లపైన కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా బంపర్ టు బంపర్ వాహనాలు ఒక జర్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మన హైదరాబాద్ నగరంలో అయితే మనకు కనిపిస్తుంది. అయితే కాసేపు కురిసినటువంటి వానకైతే చూసుకోవచ్చు, గాలి దుమారం కూడా అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. టోలీచౌకి కోలుకున్న ప్రాంతాలు అయితే ఈదురుగాలుకున్నటువంటి వర్షం కురవడంతో ఎండీ లైసెన్స్ లో కూడా భారీ వృక్షం అనేది నేల కొరిగింది. 200 ఏళ్ల నాటి కూడా చెట్టు కుప్పకున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది. సో ఈ ఘటనలో కూడా చెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తికి అయితే గాయాలైనటువంటి పరిస్థితి. సో మరి 4 బైకులు కూడా ధ్వంసమయ్యాయని చెప్పేసి మనకు సమాచారం అందింది. ఇటు అక్కడ అలా జరగడంతో రంగంలోకి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాము నగరంలో ఈదురుగాలితో కూడినటువంటి వర్షపాతం నమోదవడంతో ఇటువైపు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రజలు చెట్ల కింద ఉండొద్దు, అలాగే కరెంటు స్తంభాల దగ్గర ఉండొద్దు, వాహనదారులు కూడా వాటర్ లాగింగ్ ప్లేస్ లో ఎక్కువగా ప్రయాణం చేయొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఈ చెట్టు కింద ఒక ఇప్పుడు గోల్కొండ సైడ్ అయితే ఒక భారీ వృక్షం కూడా నేల కొరిగింది. సో దీంతో జీహెచ్ఎంసీ బృందం కూడా ఒకేసారిగా సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కాస్త వాన వెళుతుందని చెప్పుకోవచ్చు, కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే లహరి, ఇంకా ఎన్ని రోజులు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో దీంతో నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలు, నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగడం వల్లే, అలాగే ద్రోణి ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయని సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. అలాగే జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాల్లో వర్షం కూడా ఎక్కువగా కురుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మన హైదరాబాద్ తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా ఎక్కువ భారీ వర్షం కురవడం అనేది మనం చూసాము. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే నగరంలో కాసేపు కురిసినటువంటి వర్షానికైతే వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పబ్లిక్ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా నడపాలి. ఎందుకంటే ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు, ఎక్కడ నాళాలు ఓపెన్ ఉంటాయో తెలియదు,
ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక్కొక్కసారి ప్రమాదం బారిన కూడా పడే అవకాశం ఉంది, కాబట్టి కాస్త చూసి ప్రయాణించాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.